తెలియపే అందరికీ నమస్కారాలతో మీరు ఆగోరండి అద్దేపల్లి శ్రీధర్ ఇతను ఒక జోకర్ అన్నానో లేకపోతే ఇంకోటి అన్నాలో తెలియట్ కానీ ఈ అద్దెపల్లి శ్రీధర్ భారతీయ జనతా పార్టీలో ఉండి డిబేట్లో పాల్గొనేవాడు తరువాత అతను పవన్ కళ్యాణ్ గారిని కలవడం పవన్ కళ్యాణ్ గారితో కలిసిన తర్వాత జనసేన పార్టీలో చేరాడు ఇదే అద్దెపల్లి శ్రీధర్ ఎలక్షన్లు అయిపోగానే తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీలు చేరిపోయాడు అతని ఇష్టం రోజుకొక పార్టీ గడపొచ్చు పోట ఒక పార్టీకి వెళ్ళవచ్చు ఏదైనా చేసుకోవచ్చు తప్పలేదు కానీ ఇదే అద్దెపల్లి శ్రీధర్ జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఒక జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఏమన్నాడు గుర్తించుకో ఒకసారి ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి నీ అవినీతి మొత్తం నాకు తెలుసు మొత్తం చిట్టా ఇప్పుతా వైఎస్ఆర్సీబీ నాయకులారా ఏమనుకుంటున్నారు మీరు మీ అవినీతి మొత్తం నాకు తెలుసు మొత్తం చిట్టా ఇప్పుతా అన్నాడు మరి చిట్టా ఇప్పుతా అన్న అద్దెపుల్ శ్రీధరు అవినీతి చక్రవర్తి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని అన్నాడు అదే అద్దె పులిసీదరు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే అంటే జనసేన పార్టీలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు వాళ్ళంతా దోపిడీదారులు లక్షలు కూడా దోచుకున్నారని మాట్లాడతావా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆయన అవినీతి కనిపించట్లేదు నీ కంటికి ఆయన అవినీతి ఏం చేశావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా అవినీతి నీకు కనిపించట్లేదు ఇప్పుడు అందులో ఏమైనా వాటా వచ్చింది నీకేమన్నా ఒక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త నువ్వే చదువుకున్నావు ఎందుకు సంస్కారం లేని చదువునిది నోటికొచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు డిబేట్లలో నోటికొచ్చి మాట్లాడుతున్నావు ఏంటో నువ్వు నువ్వేదో పెద్ద హీరోలాగా నువ్వే జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయిపోతున్నావో నథింగ్ యూఆర్ నథింగ్ ఇట్లా కరేపాకు తీసి పక్కన పడిదింగుతారు ఏమనుకుంటున్నావు నువ్వు ఒక్కడ తెలుసుకో నువ్వు కరేపాకువే నువ్వు నువ్వు నిజంగా నీకు సిగ్గు ఉంటే నువ్వు కాపు పుట్ట కాపు బిడ్డవే అయితే నువ్వు కాపులకి జరుగుతున్న అన్యాయం నీకు తెలియదా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజున పొరపాట్లు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు చ కాపులకు అన్యాయం చేస్తున్నావు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు నేను కాపులకు న్యాయం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి బీసీలకి అన్యాయం జరగకుండా కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీలు చెప్పాడు రెండు వేల పదహారు ప్రెస్ మీట్లు చెప్పాడు చెప్పినప్పుడు ఎన్ని నీకు తెలియవా మళ్ళా జగ్గంపేటలోనో తునిలోనో రివర్స్ యూ టర్న్ తీసుకుని అమ్మో నా వల్ల కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి అని చెప్పి అన్న పెద్ద మనిషి మళ్ళా కాపులు తిరగబడేసరికి